నమస్తే, వెల్కమ్ టు నవతా టీవీ. ఇవాళ న్యూస్ అప్డేట్ చూద్దాం. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా వెలుగొందుతున్న కుప్పానగర్ శ్రీ దుర్గాదేవి అమ్మవారికి బుధవారం ఆషాఢమాస బోనాల వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు హాజరయ్యారు. వారికి ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ దుర్గాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాణిక్రావును ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జైరాబాద్ సిడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, జరాసంఘం మాజీ జెడ్పీటీసీ సభ్యులు పండరినాథ్, గ్రామ సర్పంచ్ లక్ష్మీబాయి, ఎంపీటీసీ సభ్యులు శంకరమ్మ, ఉప సర్పంచ్ రవి, కేతకి సంగమేశ్వర ఆలయ ధర్మకర్త బస్వరాజ్ పాటిల్, ముద్రా సంఘం నాయకులు, భక్తులు హాజరయ్యారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలోకి 460154 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. దీంతో 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో డ్యాం నుంచి 3.40 లక్షల క్యూసెక్ల నీరు శ్రీశైలం డ్యాం దిగువకు వెళ్తోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884 అడుగుల నీటి మట్టం ఉంది. శ్రీశైలం జలాశయం గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తుండటంతో ఆ సుందర దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున అక్కడకు వెళ్తున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం డ్యాంలో 212.4385 టీఎంసీల నీరు ఉంది. కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి సాగుతోంది. శ్రీశైలం నుంచి విడుదలవుతున్న నీరు నాగార్జున సాగర్ కు చేరుతోంది. పార్లమెంటులో ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. పెగాసస్ అంశం, సాగు చట్టాల రద్దు లాంటి అంశాలపై చర్చ చేపట్టాలని పట్టుపడుతున్నాయి. అయితే ఇవాళ కూడా లోక్సభలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ఓ దశలో కొందరు విపక్ష ఎంపీలు చైర్పైకి పేపర్లు విసిరేశారు. ఈ ఘటన పట్ల స్పీకర్ ఓం బిర్లా సీరియస్ గా ఉన్నారు. 10 మంది ఎంపీలపై ఆయన వేటు వేశారు. సస్పెన్షన్ కు గురైన ఎంపీలు మాణికం ఠాగూర్, డీన్ కురియాకోజ్, హిబ్బి హిడన్, జోయి మణి, రవనీత్ బిట్టు, గుర్జిత్ ఔజ్లా, వైతిలింగం, సప్తగిరి శంకర్, ఏఎం అరీఫ్, దీపక్ బైజ్లు ఉన్నారు. చైర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించినందుకు రూల్ 374 ప్రకారం 10 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ ఎవరైనా సభ్యులు భవిష్యత్తులో ఇలాగే ప్రవర్తిస్తే వారిని లోక్సభ టర్మ్ మొత్తం బహిష్కరించనున్నట్లు స్పీకర్ బిర్లా వార్నింగ్ ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రైవేటీకరణ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతుందని, ఈ మేరకు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. దేశ ఆర్థిక అవసరాలపై తీసుకున్న నిర్ణయాలపై విచారణ తగదని ప్రస్తావించింది. పెట్టుబడుల ఉపసంహరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసిన కేంద్రం ప్రక్రియను అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారని పేర్కొంది. వ్యాజ్యం దాఖలు చేసిన సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ విశాఖ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేశారని, రాజకీయ లబ్ధి కోసమే పిటిషన్ వేశారని కౌంటర్లో పేర్కొంది. లక్ష్మీనారాయణ ఫిల్కు విచారణార్హత లేదని తెలిపింది. ప్రభుత్వ చీఫ్ విప్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు నాంపల్లి స్పెషల్ కోర్టు జైలు శిక్ష విధించింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా రైల్ రోకోలో పాల్గొన్న కేసుకు సంబంధించి ఆయనపై నేరం రుజువైనట్లు ప్రజాప్రతినిధులుగా ప్రత్యేక కోర్టు తెలిపింది. అదేవిధంగా ఈ కేసులో వినయ్ భాస్కర్ సహా 18 మందికి న్యాయస్థానం 3000 రూపాయల జరిమానా విధించింది.
అయితే దాస్యం వినయ్ భాస్కర్ అభ్యర్థన మేరకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం. కాగా టీఆర్ఎస్ తరపున దాస్యం వినయ్ భాస్కర్ ప్రస్తుతం పశ్చిమ వరంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో కాజీపేట వద్ద రైలు రోకో సందర్భంగా ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నవత టీవీ.